హాయండి, ప్రేమతో రా. ఈ కథలో మొదటి భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన రిషి నిద్రపోతున్న తన పిల్లల్ని చూసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు. గోడ మీద తన పిల్లలతో దిగిన ఫోటో తగిలించి ఉంది. లోపలికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చున్న రిషికి ఫోటోని చూడగానే పాత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. లోపలికి వెళ్ళి షెల్ఫ్లో ఉన్న బాటిల్ తీసి పెగ్ మీద పెగ్ తాగుతూనే ఉన్నాడు. అలాగే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఎంతసేపటికి నిద్ర రాకపోతుంటే అటు ఇటు మెదులుతూ ఒక పక్క మత్తు వల్ల ఒంట్లో కోరికలు మెల్లగా స్టార్ట్ అవ్వడంతో ఫోన్ తీసుకుని సోనాకి కాల్ చేశాడు. సోనా కాల్ లిఫ్ట్ చేయగానే అరగంటలో గెస్ట్ హౌస్కి వచ్చేసాయి అని చెప్పి కాల్ కట్ చేసి కార్ తీసుకుని గెస్ట్ హౌస్కి స్టార్ట్ అయ్యాడు రిషి. సోనా రిషి నుంచి ఫోన్ రాగానే ఎగిరి గంతేసింది. తనతో పాటు పేకాడుతున్న ఫ్రెండ్స్కి బాయ్ చెప్పేసి అక్కడే ఫ్రెషప్ అయ్యి స్లీవ్లెస్ డ్రెస్తో రెడీ అయ్యి హడావిడిగా స్టార్ట్ అయ్యి అరగంటలో గెస్ట్ హౌస్కి చేరుకుంది సోనా. అప్పుడప్పుడు రిషితో కలిసి వస్తుంది కదా, వెంటనే గేట్ ఓపెన్ చేశాడు వాచ్మ్యాన్. లోపలికి వెళ్ళి వాళ్ళు ఎప్పుడూ ఉండే బెడ్రూమ్కి వెళ్ళి రిషిని తలచుకుంటూ వేడెక్కిన వంటితో అలా వెనక్కి వాలింది. ఒక 5 నిమిషాలకి రిషి కార్ వేగంగా గెస్ట్ హౌస్లోకి దూసుకువచ్చింది. లోపలికి వెళ్ళి మెయిన్ డోర్ క్లోజ్ చేసి బెడ్రూమ్ వైపు వెళ్ళాడు రిషి. అక్కడ సోనాని చూసి ఒక్కసారిగా తన మీద పడి సోనా పెదవులపై దాడిని మొదలుపెట్టాడు రిషి. తన నడుముని ప్రెస్ చేస్తూ పెదవులని ఆపగా అందుకుంటున్నాడు రిషి. 2 నిమిషాలకి పెదవులని వదిలి మరి కాస్త కిందగా తన ఎత్తైన పరువాలను స్పృశిస్తూ తనలో కలిపేసుకుంటున్నాడు రిషి. రిషి తన పెదవులపై దాడి చేస్తున్నా అదేమీ నొప్పిని కలిగించటం లేదు సోనాకి. ఇంకాస్త తమకంతో ఇంకా రిషిని అల్లుకుపోతుంది సోనా. అంత దగ్గరగా రిషితో ఉన్న సోనాకు ఎక్కడ లేని సుఖం తన వంటిని ఆవరించడంతో ఒక్కసారిగా గట్టిగా రిషిని హత్తుకుని తనని ఇంకా తనలోకి కలిపేసుకుంటూ ఇంకా రెచ్చగొడుతుంది సోనా. ఇక రిషి ఆగకుండా సోనాని ముద్దులతో ముంచెత్తుతున్నాడు. రిషి స్పీడ్కి అలసిపోయిన సోనా రిషి స్టాప్ అంటూ అరుస్తుంది. నో బేబీ, ఐ కాంట్, జస్ట్ గివ్ మీ 2 మినిట్స్ అంటూ సోనా మెడ కింద చేతులు పోనిచ్చి తనకేసి గట్టిగా అదుముకుంటూ మరింత వేగంగా తన పని చేసుకుపోతున్న రిషికి అనువుగా తన శరీరాన్ని అప్పగించింది సోనా. తర్వాత కాసేపటికి ఇద్దరు అలసిపోయి నిద్రపోతారు. కొంతసేపటికి మెలకువ వచ్చిన సోనా పక్కనే ఉన్న రిషిని చూసి ఎంత బాధని ఇస్తావో అంతకు మించి సుఖాన్ని కూడా రుచి చూపిస్తావో, ఇందుకేగా అందరూ నీతో నైటౌట్ చేయడానికి తపన పడతారు అనుకుని నవ్వుతూ రిషిని తడుముతూ రెచ్చగొడుతూ మరొకసారి తన మీదకి లాక్కుంది సోనా. తెల్లవారుజామున మెలకువ వచ్చిన రిషి అక్కడే వాష్రూంలో ఫ్రెష్ అయ్యి సోనాని అక్కడే వదిలేసి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అది వైజాగ్లో మిడిల్ క్లాస్ ఏరియాలోని ఒక చిన్న ఇల్లు. బయట ఉన్న కొంచెం ప్లేస్లోనే చక్కగా అమర్చినట్టు ఉన్న పూల మొక్కలు, కూరగాయ మొక్కలు ఉన్నాయి. చిన్న ఇల్లు అయినా చక్కగా అన్నీ అమర్చి పొందికగా ఉంది ఆ ఇల్లు. పొద్దున్నే 6 గంటలకి వంటగదిలో టిఫిన్ రెడీ చేస్తుంది కస్తూరి. తలస్నానం చేసి వదులుగా అల్లుకున్న పెద్ద జడ, సహజంగానే ఎర్రగా ఉండే పెదాలు, కోనేరు లాంటి ముక్కు, చూడగానే ఆకర్షించే ముఖం, లేత ఆకుపచ్చని చీరతో బంగారు వర్ణంతో మెరిసిపోతుంది కస్తూరి. లంచ్ బాక్స్ సర్ది అక్క, ఆది నీ లేపు, స్కూల్ టైం అవుతుంది అంది.
కస్తూరి అక్క, వసుధ ఆదిని లేపి రెడీ చేసేలోపు మొత్తం పని చేసేసి టిఫిన్ రెడీ చేసింది ముగ్గురికి. ఆది రెడీ అయ్యి టిఫిన్ చేసి పిన్నికి అమ్మకి బాయ్ చెప్పి స్కూల్ ఆటోలో వెళ్ళిపోయాడు ఆదిత్య. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? ఒక పక్క జాబ్ చేస్తూ ఇవన్నీ అవసరమా? మెల్లగా మీరు వెళ్ళాక నేనే చేసుకుంటానుగా అంది వసుధ. ఇప్పుడేమైందిలే అక్క, నీకు కూడా బాగోటం లేదు కదా, రెస్ట్ తీసుకో బాయక్క అని తను కూడా స్కూటీ మీద ఆఫీస్కి బయలుదేరింది కస్తూరి. కస్తూరి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంది. తన అక్క ఆదిత్యకి తనే ఆధారం. రిషి ఇంటికి వెళ్ళి కొంచెంసేపు పడుకుని ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి వచ్చాడు. అప్పటికే పిల్లల్ని కిందకి తీసుకొచ్చింది పని మనిషి. రిషిని చూడగానే డాడీ అంటూ నవ్వుతూ ఎదురు వెళ్లారు పిల్లలు. ఇద్దరిని దగ్గరికి తీసుకుని ముద్దు చేస్తూ డైనింగ్ ఏరియాకి తీసుకొచ్చి ఇద్దరికి టిఫిన్ తినిపిస్తున్నాడు రిషి. కాసేపటికి పూజ గదిలో నుంచి బయటికి వచ్చారు రిషి అమ్మ దమయంతి గారు. ఈలోగా రెడీ అయ్యి కిందికి వస్తారు రిషి వాళ్ళ ఫాదర్, రిషి గ్రూప్స్ చైర్మన్ జగదీష్ గారు. హాయ్ డాడీ, గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాడు రిషి. రిషిని చూసి నవ్వుతూ హాయ్ నాన్న అని విష్ చేశారు జగదీష్. రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నాడు రిషి. నో రిషి, అర్జెంట్ మీటింగ్ ఉంది, ఆఫీస్లో చేసేస్తాను అని దమయంతికి పిల్లలకి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు జగదీష్. తర్వాత రిషి దగ్గర నుంచి బౌల్ తీసుకుని పిల్లలకి తినిపిస్తుంది. తర్వాత రిషికి కూడా టిఫిన్ వడ్డిస్తుంది కామ్గా దమయంతి. అమ్మా ఇంకా ఎన్ని రోజులు ఇలా నాతో మాట్లాడకుండా అని అసహనంగా అడుగుతాడు రిషి. మా మాట నువ్వు వింటున్నావా? పెళ్లి చేసుకోమంటే ససేమిరా కుదరదు అంటున్నావు. మాకెవరున్నారో చెప్పు. ఉన్న ఒక్క గోనక్క కొడుకువి. మాకు నీపై ఎన్నో ఆశలుంటాయి కదా. పెళ్లి చేసుకుని హాయిగా మాకు మనవడిని ఇవ్వరా అంటే నువ్వేం చేస్తావు? ఇదిగో ఇలా ఈ పిల్లల్ని తీసుకొచ్చావు. ఎలాగైతే ఏంటమ్మా, నీకు నా పిల్లలు కావాలి, వచ్చారు కదా అన్నాడు రిషి. నువ్వెన్నైనా చెప్పు, మొన్నటిదాకా నీకు భార్య మాత్రమే రావాలి అని తొందరపడ్డాము. ఇప్పుడు ఈ పిల్లలకి తల్లి కావాలి, తల్లి ప్రేమ కావాలి. వాళ్ళ కోసమైనా నువ్వు పెళ్ళికి ఒప్పుకోవాలి అంతే అని కోపంగా చెప్పేసి పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది దమయంతి. రోజు ఉండేదేగా అనుకుంటూ పిల్లలకి ఆమెకి బాయ్ చెప్పేసి ఆఫీస్కి బయలుదేరాడు రిషి. కస్తూరి ఆఫీస్కి, ఆది స్కూల్కి వెళ్ళాక ఇంట్లో ఉన్న వసుధ కస్తూరిని తలుచుకుంటూ, మీ బావ వల్ల నువ్వు ఇన్ని కష్టాలు పడి నీ జీవితాన్నే కోల్పోయావు, కానీ ఇంకా నువ్వు మాకోసమే ఆలోచిస్తున్నావు. ఆ దేవుడి దయ వల్ల నీ జీవితంలోకి మళ్ళీ మంచి రోజులు వస్తే అంతకన్నా నాకు కావాల్సింది ఏమీ ఉండదు అనుకుని బాధపడుతుంది వసుధ. రిషి బ్లూ కలర్ షూట్లో హుందాగా నడుచుకుంటూ వస్తుంటే స్టాఫ్ అంతా ఒక్క క్షణం అలాగే చూసి వెంటనే తేరుకుని గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేస్తారు. ఆ రోజు టైం టేబుల్ గురించి మొత్తం వివరించాడు పిఏ రాజు. లాస్ట్ డేట్ మీటింగ్ గురించి మేనేజర్ ప్రసాద్తో మాట్లాడటానికి పిలిచాడు. మీటింగ్ ఎలా జరిగింది అని అడిగాడు. అంతా ఓకే అని చెప్పాక సరే అని ప్రసాద్ని పంపించి తన వర్క్లో బిజీ అయ్యాడు రిషి. కాసేపటికి రిషి ఆఫీస్ ముందు ఒక కార్ స్పీడ్గా వచ్చి ఆగింది. ముట్టుకుంటే మాసిపోయే రంగుతో మోడ్రన్ డ్రెస్లో దిగింది మాన్య. డైరెక్ట్గా లిఫ్ట్లోకి వెళ్ళి రిషి ఉన్న ఫ్లోర్కి వెళ్ళింది. లిఫ్ట్ ఓపెన్ అవగానే స్టైల్గా నడుస్తూ రిషి క్యాబిన్లోకి వెళ్ళబోతుంటే రాజు సర్కి ఫోన్ చేస్తా మేడం, వర్క్లో ఉన్నారు అని ఆపాలని చూస్తాడు. చాచిపెట్టి కొట్టింది రాజుని. నన్నే ఆపుతావా అనింది పొగరు నిండిన కళ్ళతో కోపంగా చూస్తూ. కాదు మేడం, చాలా ఇంపార్టెంట్ వర్క్, సార్ తిడతారేమో అని నసుకుతూ అన్నాడు రాజు. అది ఇంకెవరికైనా, నా విషయంలో కాదు అని
కేర్లెస్గా చూస్తూ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది మాన్య. డోర్ సౌండ్ రావడంతోనే ల్యాప్టాప్ నుంచి తల పైకెత్తి చూసి వెనక్కి జరిగి స్ట్రైట్గా కూర్చుని సీరియస్గా చూస్తూ ఉన్నాడు. మాన్య రావడంతోనే రిషి ఒడిలో కూర్చుని హాయ్ బేబీ మిస్ యూ అంటూ రెండు చేతులు రిషి మెడ చుట్టూ లాక్ చేసి తన తేనెలూరే పెదాలని రిషి పెదవులపై అద్దింది. రిషి మాన్య జుట్టు పట్టుకుని వెనక్కి వాల్చి ఎన్నిసార్లు చెప్పాలి మాన్య ఇలా ఆఫీసులో కాదు అని అన్నాడు గంభీరంగా. నో బేబీ, నాకు ఈ లిమిట్స్ లేవు కదా బేబీ. అయినా నేను ఇన్ని రోజులకి ఇప్పుడు వస్తే నన్ను డిసప్పాయింట్ చేస్తావా బేబీ అంటూ ముందుకు వంగి రిషి పెదవులని తన నాలుకతో లిక్ చేస్తుంది. రిషి తన వైపు చూసి చిన్నగా నవ్వుతూ తన పెదవులకి జత కలిపాడు. ఇద్దరూ ఆ చైర్లోనే హత్తుకుని కూర్చుని ఒకరినొకరు పెనవేసుకుని అధురామృతాన్ని ఒకరికొకరు జుర్రుకుంటూ మధ్యలో మునిగిపోయారు చాలాసేపు. తర్వాత మాన్య రిషి మొహాన్ని తన గుండెలకి హత్తుకుంది గట్టిగా. మాన్యని అలాగే ఎత్తుకుని సోఫాలో పడుకోబెట్టి తన మీద వాలి మాన్య నడుముని నలిపేస్తూ ఎక్కడ ముద్దు పెడితే అక్కడ ఎర్రగా కందిపోతున్న మాన్య శరీరాన్ని చూసి ఆగలేకపోయాడు రిషి. ఫోన్ తీసి తన పిఏ రాజుకి ఫోన్ చేసి గంట వరకు తనని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి సోఫాలో ఉన్న మాన్యని లిఫ్ట్ చేసి తన పర్సనల్ రూమ్కి తీసుకువెళ్ళిపోయాడు రిషి. మాన్యని బెడ్ మీద పడేసి ముద్దలతో ముంచెత్తుతున్న రిషిని మాన్య ఒక్కసారిగా గట్టిగా హత్తుకుని రిషిని దగ్గరికి తీసుకుంది. అలా చాలాసేపు ఒకరితో ఒకరు పోటీ పడుతూ శృంగార యుద్ధం చేశారు. మాన్య తండ్రి సురేష్, రిషి తండ్రి జగదీష్ ఇద్దరూ స్నేహితులు కాబట్టి రిషితో మాన్యకి చిన్నప్పటి నుండి పరిచయం. రిషితో ఇలాంటి రిలేషన్ ఉన్నవాళ్ళు ఆఫీస్కి రావాలి అని కనీసం ఆలోచన మాత్రమే వచ్చినా భయపడతారు. కానీ మాన్యకి ఆ భయం లేదు. కానీ రిషికి బెడ్ రిలేషన్ చాలామందితో ఉన్నా అందులో మాన్యతోనే ఎక్కువసార్లు గడిపాడు. మాన్యకి రిషి అంటే పిచ్చి ఇష్టం. మ్యారేజ్ ప్రపోజల్ 1-2 సార్లు కూడా తెచ్చింది స్టార్టింగ్లో. దాంతో మాన్యని దూరం పెట్టాడు. ఇక మ్యారేజ్ ప్రపోజల్ తేను అని చెప్పిన తర్వాత తనతో రిషి బెడ్ షేర్ చేసుకోవడం తనకి చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది మాన్యకి. అప్పటి నుండి రిలేషన్ కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ ఎప్పటికైనా తననే పెళ్లి చేసుకుంటాడు అనే అపోహలో ఉంది మాన్య. దమయంతి ఇద్దరు పిల్లల్ని ఆడిస్తూ ఎలా రిషిని పెళ్లికి ఒప్పించాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా హాయ్ అత్తయ్య అని విష్ చేశాడు గౌతమ్. అరే గౌతమ్, ఎప్పుడొచ్చావు? రాత్రి కూడా రాలేదు కదా అంది దమయంతి. నేనొచ్చేసరికి బాగా లేట్ అయింది అత్తయ్య, అందుకే లేపలేదు అన్నాడు గౌతమ్. దమయంతి వాళ్ళ అన్నయ్య కొడుకు గౌతమ్. రిషి గౌతమ్ ఒకే ఏజ్ వాళ్ళు అవటంతో ఇద్దరూ కలిసి చదువుకున్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. రిషి లైఫ్లోని అన్ని విషయాలు గౌతమ్కి తెలుసు. రిషి ఆఫీసులోనే గౌతమ్ని మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తుంది దమయంతి. కంపెనీ పని మీద 2 వీక్స్ ముందు ముంబై వెళ్ళి రాత్రే వచ్చాడు గౌతమ్. గౌతమ్ ఆఫీస్కి బయలుదేరి తన క్యాబిన్కి వెళ్ళి ముంబై మీటింగ్ గురించి అప్డేట్ ఇవ్వడానికి ఫైల్ తీసుకుని రిషి ఉండే ఫ్లోర్కి వెళ్ళాడు. క్యాబిన్ దగ్గర ఉన్న రాజు గౌతమ్ని చూసి, సార్ రిషి సార్ గంట వరకు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దన్నారు సార్ అన్నాడు. గౌతమ్ నొసలు ముడేస్తూ, ఎందుకు, ఎనీ ఇంపార్టెంట్ వర్క్ అన్నాడు. అది సార్, ఆ మాన్య మేడం వచ్చింది సార్ అని చిన్నగా చెప్పాడు రాజు. వాట్ అని అరుస్తూ, ఓకే నువ్వెళ్ళు అని రాజుని పంపించి రిషి క్యాబిన్కి వెళ్ళాడు గౌతమ్. వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఈ విషయంలో వినిపించుకోవడం లేదు, మారాలనుకోవడం లేదు. ఛా, ఏం చెయ్యాలి అసలు అని కోపంగా అనుకున్నాడు గౌతమ్. పర్సనల్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ మీద దబదబా బాదాడు. అప్పటికే బాగా అలసిపోయిన రిషి మాన్య
ఒకరినొకరు హత్తుకుని పడుకున్నారు. డోర్ సౌండ్ విని అంత సాహసం ఎవ్వరూ చేయలేరు కాబట్టి గౌతమ్ వచ్చాడని అర్థమైంది రిషికి. మాన్యకి కూడా అర్థమైంది వచ్చింది గౌతమ్ అని. మనసులో కోపంతో రగిలిపోయింది. వీడొకడు పానకంలో పొడకలాగా ఎప్పుడు నాకు అడ్డు వస్తూ ఉంటాడు అని తిట్టుకుంది. రిషి మాన్యని పక్కకి జరిపి దిగి ఫ్రెషప్ అయ్యి మాన్య డ్రెస్ తన మీద విసిరి త్వరగా రెడీ అవ్వు అని సీరియస్గా అని తను కూడా డ్రెస్అప్ అయ్యాడు. తర్వాత డోర్ తీసి ఎదురుగా టేబుల్ ముందు ఉన్న కుర్చీలో కూర్చుని సీరియస్గా తన వైపు చూస్తున్న గౌతమ్ని చూసి నవ్వాడు రిషి. తనతో పాటు బయటికి వచ్చిన మాన్యని చూసి ముఖం పక్కకి తిప్పుకొని మాన్య గౌతమ్ని చూసి పొగరుగా ఒక లుక్ ఇచ్చి రిషితో బాయ్ బేబీ, ఫ్రీ అయ్యాక ప్లీజ్ కాల్ మీ అని ఒక హగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. మాన్య వెళ్ళిపోయాక రిషి వెళ్ళి గౌతమ్ ఎదురుగా తన చైర్లో కూర్చుని ఎప్పుడొచ్చావురా, ప్రాజెక్ట్ ఓకే అయింది కదా, అక్కడ స్టాఫ్ వర్క్ అంతా కరెక్ట్గానే జరుగుతుందిగా అన్నాడు. అంతా బాగానే ఉంది, నువ్వు మన కంపెనీస్ గురించి ఏమీ టెన్షన్ పడక్కర్లా, ముందు నీ గురించి ఆలోచించు. ఆఫీసులో ఏంట్రా, అసలు ఈ పనులే వద్దంటే నువ్వేకంగా ఆఫీసులోనే పెట్టేశావు, ఆ పొగరుబోతుకి ఎందుకు అంత అలసిచ్చావు అని అరిచాడు గౌతమ్. అబ్బా ఆపరా, తనని ఏమైనా పెళ్లి చేసుకుంటాను అని మాటిచ్చానా, జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్, దట్స్ ఇట్ అన్నాడు రిషి. ఆ విషయం తనకి కూడా తెలుసు, నువ్వు ఓ ఆఫీస్ పడిపోకు అన్నాడు గౌతమ్. దానిమీద పడిపోవడానికి మేమేమీ సచ్చిపోవట్లేదులే, దాన్ని చూస్తేనే కంపరం, చి అది దాని డ్రెస్ దాని పొగరు అన్నాడు గౌతమ్ అసహ్యంగా. ఈ ఎంజాయ్మెంట్ వల్ల సుఖం శరీరానికి మాత్రమేరా, మనసుకి ఎప్పటికీ దొరకదు. నువ్వన్ని విధాలుగా హ్యాపీగా ఉండాలనే మేమందరం నిన్ను పెళ్లి చేసుకోమనేది. రే, అన్నీ తెలిసి కూడా ఆ టాపిక్ తెచ్చి నన్ను విసిగించుకో గౌతమ్. ఎందుకు తేకూడదురా, దీనికంతటికీ కారణమైన తనేమో పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉంది, నువ్వు మాత్రం ఇలా ఒంటరిగా ఉండిపోతావా అన్నాడు గౌతమ్. నేనెక్కడే ఒంటరిగా ఉన్నారా, పిల్లలున్నారుగా నా కోసం, అయినా ఆ టాపిక్ తేకరా, నాకు ఇష్టం లేదు అన్నాడు రిషి. అది కాదురా అంటుంటే ఇనఫ్, నాకు ఒంటరిగా ఉండాలని ఉంది, నువ్వు నీ వర్క్ చూసుకో అన్నాడు చైర్లో వెనక్కి వాలి. ఇక ఏమీ చెప్పలేక గౌతమ్ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. రిషి అలాగే కూర్చుని కళ్ళు మూసుకుని గత జ్ఞాపకాల్లోకి వెళ్ళాడు అనటానికి గుర్తుగా ఒక కన్నీటి చుక్క కంటి పక్కగా జారింది. అంతలోనే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంటే కంట్రోల్ చేసుకుని వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు రిషి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అలాగే ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.